राष्ट्र मुख्यमंत्री मनंदरि अन्न जगन मोहन रेड्डी गारु वेदिक मीद उन्नटुवंटि अधिकारुलु प्रजा प्रतिनिधुलु विचेसिनटुवंटि जगन मोहन रेड्डी गारि सैन्यानिकि पात्रिकेय मित्रुलंदरिकि ना हृदयपूर्वक नमस्कारालु। ना मुंदे एवरु कूर्चुन्नारु? जगन अन्न सैन्यं, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తా అన్నప్పుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ మన గురించి ఏం మాట్లాడాడు? 2,50,000 పైచిలుకు మంది సేవా తత్పరత, రక్తంలో ప్రతి అణువు సమాజం పట్ల, పేదల పట్ల అంకిత భావం కలిగినటువంటి 2,50,000 మంది ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంకామ్లు, బీఈడీలు, డిగ్రీలు చదువుకున్నటువంటి, ఫార్మసీలు చదువుకున్నటువంటి జగనన్న సైన్యాన్ని గురించి 40 ఏళ్ల ఇండస్ట్రీ ఒక మాట మాట్లాడాడు। బ్యాగులు మోసే ఉద్యోగమా వీళ్ళు చేసేదన్నాడు, సంచులు మోసే ఉద్యోగమా వీళ్ళు చేసేదన్నాడు। ఇవాల జగనన్న సైన్యం చేసేటువంటి సేవ చూసి కుళ్ళుకు చచ్చేది ఎవడన్నాడు అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ 40 ఏళ్ల ఇండస్ట్రీనే ఇవాల కుళ్ళి ఏడ్చి ఏడ్చి చస్తున్నాడు। ఈ రాష్ట్రంలో సుమారుగా 60-70 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంటే భారతదేశంలోనే పెద్ద సంస్థ సర్వర్ని మెయింటైన్ చేస్తుంది, ఈ పెన్షన్లను చూసేటువంటి సర్వర్ని। జగన్ గారి సైన్యం దెబ్బకి ఆ సర్వర్ కూడా హ్యాంగ్ అయిపోయే పరిస్థితిలో మీరు పనిచేస్తున్నారు, అవునా కాదా? ఆ సర్వర్ హ్యాంగ్ అయిపోతుంటే వీళ్ళందరూ కూడా ఎవరు? జగన్ గారి సైన్యం కాబట్టి ఆ సర్వర్ కి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఆ సర్వర్ బలహీనతను కనుక్కొని తెల్లవారుజామున కోడికి ఊయక ముందే పెన్షన్లు ఇవ్వడం బిగిన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం। 9 గంటలు పూర్తయ్యేప్పటికి, ఉదయం 9 గంటలు పూర్తయ్యేప్పటికి భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండుండదు, 90% మంది పెన్షన్దారులకి పెన్షన్ అందిస్తున్నారంటే అది మీ ఘనత కాదా అనేది ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవచ్చు। ఈ పథకాలన్నీ కూడా అమలు చేసే ముందు, ఎలక్షన్ల ముందు సారథి నేను ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పూర్వం చాలా మంచి మిత్రులం, ప్రస్తుతం కొంచెం అంత జోరు తగ్గింది కానీ అయినా సావాస కాలమే, ఎన్నికల ముందు సారథి నా నీ ఇద్దరు మాట్లాడుకున్నాం, మాట్లాడుకుంటూ ఏంటి అసలు ఈ అమ్మ ఊడి అంటున్నాడు, 15,000 అంటున్నాడు, ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బులు, గెలుస్తాం కానీ రేపు ఫెయిల్ అయిపోతామేమో అని మీ ఇద్దరం మాట్లాడుకున్నాం। ఎవరితో ఈ గేమ్స్? ఇది జగన్మోహన్ రెడ్డితోనా? అంటే మేము జగన్ గారి కంటే ముందే రాజకీయాలకు వచ్చినప్పటికీ మా మనసు, మా బుర్ర మాత్రం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల, ప్రజల పట్ల గుండె నిండా, రాజశేఖర రెడ్డి నాడు తండ్రి రాజశేఖర రెడ్డి ఒకడుగేస్తే సేవ కోసం, ఇవాళ 2 అడుగులు వేస్తానని చెప్పిన ఆయన 10 అడుగులు వేసే స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక బాధలు వచ్చినా అధిగమించి మాట తప్పకుండా ఇవాళ మనందరికీ కూడా ప్రతి మాట అమలు చేస్తున్నారు। ఇవాళ మీకు ఇచ్చేటువంటి హానరోరియం, గౌరవ వేతనం నెల నెల 125 నుంచి 130 కోట్ల రూపాయల గౌరవ వేతనం మనకు అందిస్తున్నారంటే ఇవాళ ఎంత గొప్పగా ఆయన అడుగులు వేస్తున్నాడు మన పట్ల। ఇవాళ ఈ దేశంలో పరిస్థితి ఏమైపోయిందంటే, నేను సారథి ఇదివరకు చదువుకునేప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం సావాసంగా ఉన్నప్పుడు, బాగా అంటే సారథి ఏదైనా మంచి జనాలంటే మేము ఇద్దరం ఒకసారి ఓడిపోయి ఉన్నాం ఎమ్మెల్యేలుగా, మళ్ళీ పాస్ అవ్వడం కోసం, మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలవడం కోసం తన జనంలో ఏమైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే నేను దాన్ని కాపీ కొట్టి బందర్లు అమలు చేసేవాడిని, బందర్లో నేను ఒక మంచి కార్యక్రమం చేస్తే దాన్ని కాపీ కొట్టి సారథి గారు ఉయ్యూరులో అమలు చేసేవాడు। ఇవాళ ఏమైపోయిందంటే భారతదేశం అంతా
జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా నాలాంటి వాళ్ళు శారద లాంటి వాళ్ళు పేర్నాళ్ళు లాంటి వాళ్ళు కూడా భారతదేశం అంతా కూడా ముఖ్యమంత్రులు అయిపోయారు. జగన్ గారిని చూసి కాపీలు కొట్టి ఆ పథకాలు అమలు చేసే స్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరగటం అనేది మనందరికి కూడా గర్వకారణం. చిన్నప్పుడు నన్ను ఇంజనీరింగ్ పంపించారు, శారదని కూడా వాళ్ళ నాన్నగారికి ఇంజనీరింగ్ పంపించారు. నేను కాలేజీకి వెళ్ళిన కానించి శారద మేము ఏం చేసేవాళ్ళం అంటే కాలేజీకి దూరంగా ఉంది, మా నాన్న ఇచ్చేటువంటి మా తండ్రులు ఇచ్చేటువంటి పాకెట్ మనీ ఆయిల్కి సరిపోవట్లేదు, స్కూటర్కి ఆయిల్ కొట్టించుకుంటాకి. మాకు బాగా మార్కులు రావాలంటే మేము సబ్జెక్టులన్నీ పాస్ అవ్వాలంటే పాకెట్ మనీ పెంచాలి, ఇంటి అద్దెకు రూమ్ అద్దె ఎక్కువ అవుతుంది, రూమ్ అద్దె ఎక్కువ పెంచాలి, మెస్లో కూరలు బాగుంటలా మంచి హోటల్కి వెళ్ళి పలావ తినాలంటే కనుక డబ్బులు ఎక్కువ కావాలి, ఇట్లాంటివన్నీ ఉత్తరాలు రాసేవాళ్ళం మా ఆయన తండ్రికి మా తండ్రికి. ఇవాళ మనలో కూడా ఒక పేరు నాని ఒక శారద లాంటి వాళ్ళు కూడా వాలంటీర్లో కొంతమంది వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు రిక్రూట్మెంట్ చేసేప్పుడు ఏం చెప్పాడు, సేవా తత్పరత కోసమే ఈ వాలంటీర్ వ్యవస్థలోకి రండి, జగన్ సైన్యంలోకి రండి. పేరు నాని శారద లాంటి వాళ్ళు మాత్రం రాబాకండి, ఇది సేవ కోసమే రండి, మీరు మంచి ఉద్యోగం వస్తే ఎదుక్కుని మీరు వెళ్ళిపోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ మాలాంటి వాళ్ళందరం కూడా వాలంటీర్లోకి వచ్చేసేసి మాకు పలావ్ కావాలి అని మేము మా తండ్రులకు రాసినట్టుగా ఆయిల్ సరిపోవట్లేదు వెళ్తాకి ఇవన్నీ అని చెప్పి శారద లాంటి వాడు నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది మీ వాలంటీర్లో చేరాం. నేనేది ఇక్కడ ఉన్నటువంటి జగన్ గారి సైన్యం అంతా కూడా నాలాంటి వాళ్ళు శారద లాంటి వాళ్ళు ఏమన్నా మాటలు చెప్పినా మీరు వినకుండా అవసరమైతే మమ్మల్ని బయటికి తోసేయండి, కానీ మీరు మాత్రం మా లైన్లోకి రావద్దని చెప్పని మీ జగన్ గారి సైన్యానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక చివరిగా ఒకే ఒక మాట, తిరుపతి నుంచి జగన్ గారు వస్తున్నాడు చాలా లేని చూసి అని చెప్పి వచ్చాం. తిరుపతిలో నేను ఇల్లు తిరుగుతున్నప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు, సార్ నాకు జగన్ గారు వచ్చిన కానించి పెన్షన్ వస్తుంది, నాకు పెన్షన్ ఆగింది ఎందుకని అన్నాడు. నేను ఎవరిని అడగాలి, వెంటనే సచివాలయం అడ్మిన్కి ఫోన్ చేశాను, అడ్మిన్ గారు పెన్షన్ ఆగిందంట పలానా వాళ్ళకి ఎందుకు అన్నా, కనుక్కుని ఒక వన్ అవర్లో చెప్తాను సార్ అన్నారు. సరే వీడితో పని కాదని చెప్పి, ఎందుకంటే నేను వెంటనే సమాధానం చెప్పాలి, బాబు మీ కార్పొరేటర్ ఎవరు అని అడిగాను. కార్పొరేటర్ అండి, మొన్న ఎలక్షన్ జరిగినాయి ఆయన పేరండి ఆయన పేరు అన్నారు. సరే నేను చావలేను కానీ మీ వాలంటీర్ ఎవరన్నా టక్మని, మా వాలంటీర్ కవిత అండి అంది. అంటే ఆ పేదవాడికి అడ్మిన్ పేరు తెలీదు, అడ్మిన్కి ఈ పథకం ఎంతసేపట్లో అంటే ఎందుకు ఆగిందో తెలియదు, చూసి చెప్పాలి. కార్పొరేటర్ పేరు తెలియనటువంటి పౌరుడికి వాలంటీర్ పేరు తెలుసు. వెంటనే వాలంటీర్ ఫోన్ ఆయన ఇంట్లో పుస్తకం నుంచి తీసి వాలంటీర్ ఫోన్ ఇచ్చారు. నేను ఫోన్ చేసి పలానా ఆయనకి పెన్షన్ ఆగింది ఎందుకు ఆగిందమ్మా అని అడిగాను. సార్ ఆవిడ ఆయన పెన్షన్ ఆగటానికి కారణం సార్ ఆయనకి 1700 చదరపడుగులు ఇల్లు ఉంది సార్, అందుకని ఆయన పెన్షన్ నేను సరి చేయలేకపోయాను సార్. వారి పేదవాళ్లే కానీ కాకపోతే వారికి డాబా మాత్రం మంచి డాబా ఉంది, అందుకని నేను చేయలేకపోయాను, అది అందుకోసం కారణం ఉంది. అంటే ఏ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకుంటే మీరు ఆయన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఏ స్థితిలో ఇవాళ ప్రతి 60-70 ఇళ్లకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేస్తే ఇవాళ మీరు ఏ స్థాయిలో ఇవాళ చేరారు. ఎమ్మెల్యే పేరు తెలియదేమో కానీ, కార్పొరేటర్ పేరు తెలియదేమో కానీ, మున్సిపల్ పేరు తెలియదేమో కానీ, సర్పంచ్ పేరు తెలియదేమో కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 ఇళ్లలో వాలంటీర్ పేరు చెప్పలేనటువంటి ఇల్లు లేదనేది ఇవాళ ఎంతో గర్వంగా చెప్పచ్చు మనం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముకున్నారు. ఇవాళ మీరు ఆయన నమ్ముకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంత గొప్పగా మీరు పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.